అసలు కారు కమలం పార్టీల మధ్య ఫైట్ ఎలా జరుగుతుందంటే రెండు పార్టీలు కూడా తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు రెండు పార్టీలకు చెందిన నేతలు రంగంలోకి రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు దిగుతున్నారు కేంద్రం వర్సెస్ రాష్ట్రంగా రాజకీయాలు దుమారం రేపుతున్నాయి ఇక బీజేపీపై దుమ్మొత్తు పోస్తున్నారు గులాబీ మంత్రులు కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా టీఆర్ఎస్ ఎత్తుగడలు వేస్తోంది గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమంటూ పరస్పర సవాళ్లు విసురుతున్నారు వేడెక్కుతున్న రాజకీయాల్లో కాంగ్రెస్ కాస్త వెనకబడిందని చెప్పొచ్చు రాష్ట్రంలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉన్నట్టుగా కనిపిస్తోంది టీఆర్ఎస్ వైఫల్యాలను పక్కా ఎండగుడుతోంది బీజేపీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేలా కేంద్రంపై టీఆర్ఎస్ ఎదురు దాడి చేస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధం తెలంగాణకు అసలు లాభమా నష్టమా జాతీయ రాజకీయాలపై టిఆర్ఎస్ దృష్టి పెట్టబోతోందా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో స్పష్టత ఇవ్వనున్నారు గులాబీ బాస్ గులాబీ టీం ని రాష్ట్రానికే పరిమితం చేసేలా బీజేపీ మాస్టర్ ప్లాన్స్ వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేలా బీజేపీ వ్యూహం పన్నుతోంది బండి పాదయాత్రతో ఇబ్బందులు పడుతున్నారు టీఆర్ఎస్ నేతలు బండి సంజయ్కి గోడు వెళ్లబోసుకుంటున్నారు ప్రజలు తెలంగాణలో కొత్త సంక్షేమ పథకాలకు బ్రేక్ పడింది ఆసరా పింఛన్ల కోసం పది లక్షల మంది అభాగ్యులు ఇంకా ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు ఇక రుణమాఫీ కోసం నలభై లక్షల మంది రైతులు పడిగాపులు కాలుస్తున్నారు ఫీజు రియబర్స్మెంట్ ఉద్యోగాల కోసం లక్షల మంది ఎదురు చూపులు చూస్తున్నారు ఇక డబల్ బెడ్రూమ్ల సంగతి దళిత బంధు సంగతి చెప్పనవసరం లేదు ఆ పడిగాపులు ఏళ్ల తరబడి నుంచి అలాగే ఉన్నాయి ఇక పోడు పత్రాలు రిజర్వేషన్ల పెంపు కోసం గిరిజనుల నిరీక్షణ అంతా ఇంత కాదనే చెప్పాలి ఇచ్చిన హామీలను మొత్తం మర్చిపోయి కేంద్రాన్నే టార్గెట్ చేస్తూ ఈరోజు టీఆర్ఎస్ సభలన్నీ జరుగుతున్నాయి మాఫియాలకు అడ్డాగా తెలంగాణ మారింది అని కిషన్ రెడ్డి అయితే స్పష్టంగా చెప్తున్నారు మరి ఎక్కడ ఇచ్చిన హామీల గురించి ప్రజలు ప్రశ్నిస్తారు అనే ప్రజలను పక్క దారి పట్టించడం కోసమే కేంద్రంపై విరుచుకుపడుతోందా రాష్ట్రంలో ప్రజల సమస్యల కంటే కూడా కేసీఆర్కి కేటీఆర్కి కౌంటర్ ఇచ్చే విధంగానే బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారా